Allá. ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? నాకు తెలీదా. ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను. ఎందుకు తగిలించావు? మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను. ఎలా పోతుంది? జీవితాంతం వాడి మీద కోపం పోదు. వాడు హంతకుడు అని తెలియదా నీకు? చివరి వరకు చేరనివ్వరా? ఏమిటి నువ్వు అనేది? ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను. నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను. ఏంటంటే చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు? గాజు ముక్కలు ఎరుతున్నానండి. ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని ఏరి బయట పారేద్దామని. కరెక్ట్. వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు. ఎందుకురా అలా చేసా? తనే మాధవ్ అమ్మమ్మ. మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అవునమ్మా, ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. కోపడకండి సార్, అశోక్ రోజు నాతో టచ్ లో ఉన్నాడు. ఆ జడ్జికి ఆయుష్ గట్టిది, మిస్ అవుతున్నాడు. కానీ నువ్వు అల్పాయుషులో పోతావు, పర్వాలేదా? సార్, అశోక్ సంగతి మీకు తెలీదు? తెలీదు. వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టాడు. ఎన్నాళ్ళు? వాడు చెప్పిన టార్గెట్ 10 రోజులు సార్, ఇంకా అది పూర్తి కాలేదుగా. పూర్తి కాలేదుగా. కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు, ఇంకో 2 రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను ఖతం రా. ఇడియట్. అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఒక్కొక్క చోటికి 6 వేషాలు వెళ్ళి ఏదో గిమ్మిక్ చేసి సైలెంట్ కల్పిస్తాడు. నన్ను నమ్మండి, ఇంకో 2 రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది. అవ్వకపోతే? అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపిస్తా. లేకపోతే ఓన్లీ 2 డేస్. అరే బామ్మది, తిన్న చాలు ఆపరా, కడుపు పగిలిపోద్ది. తిరిగిటు అమ్మా. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎందుకు కొట్టారు? వీడిని బామ్మర్ది అని పిలిచినందుకు. అమ్మా, చెల్లెళ్ళు చేసుకోబోయాడు మా ఊళ్ళో బామ్మర్ది అనే పిలుస్తారు. వీడికి ఏం కర్మరా నీ చెల్లెళ్ళు చేసుకోవడానికి? అదిగో నా మనవరాలు చేసుకుంటాడు. అమ్మగారని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా. ఏమైనా బావని మీరు కొట్టుకోకూడదు. కొత్త డ్రామా ఆడుతున్నాడేంటి? తనే లేకపోతే నేను ఇంట్లో అడుగుపెట్టగలిగేవాడా? ఏం బెనర్జీ, నువ్వు మా దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నావే, ఈ విషయం తెలిసి మాధవ్ని మా దగ్గరికి నువ్వెందుకు తీసుకురాలేదు? తనే అన్నాడు మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నిన్న ఇక్కడికి తీసుకుపోతారని చెప్పావే. చెప్పలా, నన్ను ఈ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకన చేసుకుంటూ ఒక పని వాళ్ళ ఇంట్లో చేరాడు. ఇన్నేళ్లైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని బాగుంటగా ఫీల్ అవుతున్నాడు. నువ్వు తెలివి తక్కువని అనుకున్నావు, కానీ ఇంత మంచివాడవని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మీకు నా కృతజ్ఞతలు. అది సరే అంకుల్, ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది. ఎందుకని? చిన్న పాప చేతులు చిక్కున్నాడు. చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా. ఆ యాస మధ్యలో బావవాడు ఊళ్ళో వచ్చింది, మధ్యలో వచ్చిందని మధ్యలోనే వదిలేశాడు. ఒక ముఖ్యమైన విషయం, వీడు మాధవ్ అన్న సంగతి మన మధ్యనే ఉండాలి. ఆ రాజమాణికి గాని నా కొడుకు గాని తెలిసిందో? చంపేస్తారు. ఎవరినమ్మా? నిన్నే. నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు. ఏంటి? అలాగే బాబు గారు, ప్లేట్ రండి. పొద్దునే తొందరగా తీసేస్తాను. ఇడికెంత పొగరు. వచ్చేస్తారా అన్నయ్య గారు? అయ్యా సార్, ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్. అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు, ఏమీ సమజ్ కాలేదు సార్. ఇక 2 రోజులే టైం, లేదంటే మనమే లేపేద్దాం. ఆ జడ్జిని మాత్రమే కాదు, వాడిని కూడా. ఓకే సార్. వాడిక ముందు ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు. ఏదైనా ఐడియా ఇవ్వరా? ఐడియా ఉంది. మిస్టర్ రాజమాన్, గిటార్ లో బాంబ్ పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను. సారీ, అనవసరంగా అందరూ నిన్ను అనుమానించారు.
ఎంత అమాయకులు. వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారు. నన్ను పట్టుకోలేరు. ఐఎమ్ వెరీ క్లవర్. గుడ్. కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియానో మీద మాత్రం చేయి పెట్టకు. ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారింటి పియానోలో పెట్టాను. అవును, ఆ పియానోని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండ్ డే ఆ వాయించేవాడు పీస్ పీస్ గా చెల్లా చెదరవుతాడు. వాయిస్తూనే ఉంటే పేలదు, కానీ ఎంతసేపు అని వాయిస్తావు. అవును కదా, ఈ నిజం బయటపడిందో నెక్స్ట్ డే నువ్వు ప్రాణాలు. నేను ఆల్రెడీ పియానో వాయించడం మొదలెట్టానే. అయితే నీ చావు నీ చేతి వేళ్లలో ఉంది. నా తల పేలిపోయేటట్టుగా ఉంది. ఆపితే నా తల పేలిపోతుంది. ఇప్పుడే పేలిపోయేటట్టుంది. ఆ పేలటం కాదు, చేయి తీశాను అనుకో. వద్దు చెప్తే చచ్చిపోతాను. నా కొట్టి మ్యూజిక్ నచ్చదు. నాకు ఆట కావాలి, పాట కావాలి. పాట ఎక్కడ ఉంది? ఆట ఎక్కడి నుంచి తారమ్మా? ఓ చక్కని స్టేజ్ షో ఏర్పాటు చేద్దాం. అమ్మగారి ప్లానే ప్లాన్. సూపర్. ఓకే, రాజారాణిలు ఇక్కడా? మీకు మేకప్ ఎందుకు అమ్మగారు? కూర్చొని షో చూడటమే కదా. షో చూసినా షోగ్గా చూడాలరా అమ్మా. ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైమ్ లో కొన్నది కదా. అవును, ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కల్ల ఫీలింగ్ లోనే ఉన్నారంటే. ఏం కూసావ్? ఏం లేదమ్మా, షో జరిగేటప్పుడు నేను చెయ్యాల్సిన పని ఏంటా అని ఆలోచిస్తున్నా. అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యో అంటుకుంది, ఇంకా ఎందుకు ఎలుకులు? అయ్యో ఈయనకేమైంది? మ్యూజిక్ డైరెక్టర్, హలో హలో హలో, లైన్ డెడ్. కలగన్నానా? అరచి బుద్ధి లేదు, ఇక మీదట ఇంట్లో ఏది వాయించకూడదు. ఇప్పుడేం చేస్తున్నావురా? ఓహో ఇదే పనే. ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇక మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాననుకోవద్దు. నువ్వు ఎలాగో జడ్జీలు చంపేది లేదు, అనవసరంగా భయపడి నేనేది రావడం బోరు కొడుతుందిరా. బావా నువ్వు అలా అనుకుంటూనే ఉండు, ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే. హలో, నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు. జడ్జి గారు రూమ్ లో ఉన్నారు, నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా. అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా. హలో, ఇదేంటి? ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం, ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడు ఏంటి? ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం. వీడు భయపడ్డు, వీడు టెర్రరిస్టే. ఏ ఆగ్రా, ఇప్పుడు చెప్తున్నానరా, ఆ జడ్జిని మాత్రమే కాదు నిన్ను కలిపి రెండు రోజుల్లో నేను చంపలేదో, నేను ఇబ్రాహిం రావుతుని కాదురా. ఏంటి పేరు మార్చుకోబోతున్నావా? నీకది తప్పదులే. వన్ టూ త్రీ. నా తప్పేం లేదమ్మా, నేను ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. మనందరం కలిసి హాలిడేస్ కూర్చో. నువ్వు నా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా? నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్ళను తలుచుకొని బాధపడతావమ్మా? అవునా అంటాం, మీరు సాడ్గా ఉంటే మేమెలా హ్యాపీగా ఉంటాం.